డల్లె ఏసురి డల్లె వచ్చాడు మన అందరి కటమరాయుడు పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ మారం చేసి బొమ్మలు అడగటం పిల్లలకి సరదా బేరం చేసి షాపింగ్ చేయడం ఈ లేడీస్ కి సరదా బాధల్లో నుంచి దూరం చేసి మిమ్మల్ని నమ్మించడం నాకు సరదా ఓకే లెట్స్ స్టార్ట్ సిఎంఆర్ విశాఖ అలీతో సరదాగా మా లైఫ్ లో జరిగిన సరదాలు మీ అందరికి తెలుసు సో మీ లైఫ్ లో జరిగిన సరదాలు సందర్భాలు ఏంటి వాలంటైన్స్ డే రోజు చెల్లికి బ్రేకప్ చెప్పి అక్కతో సినిమాకి వెళ్ళడం నాకు సరదా ఓకే ఓకే సేమ్ వాళ్ళు కూడా అలాగే చేస్తే ఇంకొకళ్ళు ఇద్దరు నీకు సరదా ఓకే నెక్స్ట్ శ్మశానం వాటికలో పెళ్లి చేసుకోవడం నా సరదా ఓహో పెళ్లి చేసుకుంటే అలాగో అక్కడికే కదా వెళ్ళి అది నువ్వు కాదమ్మా వాడు నేను చేసుకున్నాడు ఓకే వెరీ గుడ్ సెంట్రల్ జైల్లో హనుమూన్ చేసుకోవడం సరదా హనుమూన్ ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళే చేస్తారు నువ్వు నువ్వు అక్కడ వెళ్ళక్కల నెక్స్ట్ యాంకర్ ప్రదీప్ తో పెళ్లి చేసుకొని సొగ్గాడి చిన్నయన నాగార్జున ఒక ఎకరం పొలం కొనుక్కొని తనతో వ్యవసాయం చేసుకుంటా ఉండాలని నా సరదా ప్లస్ ప్రదీప్ గారు మీ ఫ్రెండ్ కదా సో మీరు నన్ను హెల్ప్ చేయొచ్చు ఎంత నీ వయసు ఎంత అమ్మా 19 ఈ వయసులో పెళ్లి చేసుకోవచ్చు కదా చేసుకోటా 18 అయిపోయిందిగా ఓ 18 అయిపోయిందని విషయం నీకు తెలుసు ఓకే సో ప్రదీప్ తో ఏంటమ్మా పెళ్లి చేసుకొని ఒక ఎకరం పొలం కొనుక్కొని దుక్కు దున్నుకొని ఓకే సో ఇప్పుడు అది భోజనం చేసి పడుకుంటున్నాడేమో లక్కీగా ఫోన్ ఏదో స్విచ్ ఆఫ్ పెట్టి ఉన్నాడు ఏం పేరు చెప్పా సోనీ సోనీ ప్రదీప్ ఎస్పీ అంటే సూపర్ స్పెషల్ కిఎస్ అంటే పోలీస్ స్టేషన్ ఎలాగా ఇప్పుడు ఓకే సో ప్రదీప్ నేను రికమెండ్ చేస్తాను సో నువ్వు కూడా త్వరలో యాంకరింగ్ చేస్తే మీ ఇద్దరు ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా యాంకరే ఇప్పుడు సుమ ప్లేస్ లో నువ్వు ఉంటావు లేకపోతే రేష్మి ప్లేస్ లో నువ్వు ఉంటావు చంద్రముఖి ఏ ముఖి శ్రీముఖి ఆ అమ్మ శ్రీముఖి కాదు చంద్రముఖి ఆ ముఖి ప్లేస్ లో నువ్వు ఉంటావు బాగుంటుంది ఇప్పుడు ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ మీరు వెళ్ళిపోయి యాంకరింగ్ చేసేవచ్చు కానీ స్టేజ్ మీద చేస్తాను యాంకరింగ్ పెళ్ళి అయిన తర్వాత బెడ్రూమ్ లో చేయకూడదు ఏ సిగ్గుపడుతున్నా ఎందుకు వచ్చింది నీకు ఆలోచన ప్రదీప్ ని పెళ్లి చేసుకోవాలని ఇక్కడ ఇంతమంది కుర్రాళ్ళు వదిలేసుకోవాలి ప్రదీప్ ఎంత క్యూట్ అండ్ హ్యాండ్సమ్ ఉంటాడు మేమంతా చండాలం అంటే మేము హ్యాండ్సమ్ కాదా అంటే నా టేస్ట్ వేరే కదా ఓహో మా టేస్ట్ కూడా వేరే వెరీ గుడ్ సోనీ సూపర్ నువ్వు సెకండ్ ఇప్పుడు నువ్వు సెకండ్ ఇచ్చింది నాకు కాదు ప్రదీప్ కి ఇచ్చావు ఓకే నీ సరదాలు అండ్ నా సరదాలు అయిపోయినాయి ఇప్పుడు ఒక సరదా మనిషిని పిలుస్తాను చాలా వెరైటీగా ఉంటాడు పిలిచేద్దామా లెట్స్ వెల్కమ్ బొంతి ఏంటి రావాలంటున్నాం మార్నింగ్ మోషన్ కదా యు నో హూ ఆమ్ ఐ హూ బౌన్సింగ్ స్టార్ బంతి ఐ స్టెప్ ఇన్ ఎనీవేర్ పీపుల్ బౌన్స్ అవునా పాపా వాళ్ళు చిన్న పిల్లలరా ఎందుకంటే నువ్వు కాలు పెట్టగానే వాళ్ళు టెన్షన్ పడ్డారు మామూలుగా ఇంతకు వాళ్ళు ఎందుకు ఎదురు చూస్తున్నారంటే గెస్ట్ ఎవరు చెప్పేస్తే ఎవరు అరే చూస్తావా ఆడియో ప్లే ఒకరి పేరు చెబితే కామెడీయే విరగబడి నవ్వుతుంది ఇంకొకరి పేరు చెబితే చమత్కారం సైతం చిందేస్తుంది అతను చేసే పాత్రలకు జనాలు జేజేలు కొడతారు ఆమె పెట్టే ఎక్స్ప్రెషన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు వీళ్ళు వెండి తెరపై వెలిగితే అభిమానులకు
గిలిగింతలు పుట్టాల్సిందే. ఒకరు 30 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇంకొకరు ఆల్సో 30 ఇయర్స్ ఇండస్ట్రీ. 30+30 60 డబల్ ధమాకా అందించడానికి మన ముందుకొస్తున్నారు సింగం సుజాత అలియాస్ పృథ్వీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అండ్ రజిత. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఇంపార్టెంట్ పని, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతా. ఇంత ముచ్చట్లు పెట్టిన తెలుగుకు నేను వెళ్ళినట్టు కూడా పనిలోండి. ఎక్కడికి వెళ్తున్నారు? శక్తి పడుతున్నారు కదా, వచ్చేస్తాడు. మీరు కూర్చోండి. లేదమ్మా, బంతిగాడు సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళాడు బయటికి. ఆడ వచ్చే లోపల మనం కొన్ని మంచి విషయాలు, కొన్ని సీక్రెట్ విషయాలు నాకు తెలియాలి, నాతో పాటు వాళ్ళకు కూడా తెలియాలి కదా. అయితే ఇప్పుడు మీరు అడిగింది నేను వాళ్ళని అడిగేస్తున్నాను. అడిగానా? వీళ్ళకి తెలియాలంటే ఒక ఇబ్బంది ఉంటుంది. ఏంటిది? మీరు నాకు కూడా తెలియాలి, వీళ్ళకి తెలియాలని లోపు ఏది? అప్పుడు నువ్వు ఎవరికో చేసింది అదేనా? అది కాదు. పృథ్వీ నీ ఒరిజినల్ పేరు అదేనా? కాదండి. ఏం పేరు? నా ఒరిజినల్ పేరు శేషు. అంటే ఎవరు పెట్టారు పృథ్వీ అని? ప్రభాకర్ రెడ్డి గారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? శేషు అని వేరే ఆర్టిస్ట్ ఏమైనా ఉండేవారు అప్పుడు ఇండస్ట్రీ? శేషు అంటే మామూలుగా ఆయన ఆంధ్ర క్లబ్ లో కూర్చున్నాడు అండి. నేను అది గమ్మత్తుగా ఉంటది పరిచయం. అదే చక్రవర్తి మెస్ లో మద్రాసులో చాలా మందికి తెలుసు అది, పాండీ బజార్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్. అవును. ఉదయం వెళ్తే మళ్ళీ టిఫిన్లు ఎన్ని గీతా కేఫ్ దగ్గర ఎన్ని బ్యాండ్ పడతాయని ఒకేసారి 11:30 వెళ్ళిపోయి భోజనానికి రౌద్ర ఫిలిమ్స్ పక్కనే గజానే ఉండేవాడండి విలన్. తర్వాత విలన్ అయ్యాడు. వీడు ఎందుకు పనికిరాని ఎదవాడిని పెట్టేవాడు చక్రవర్తి బోర్డు. వీడిని అలా పెట్టాడు, మనల్ని ఏమంటాడు చేయండి వెళ్ళండి, డ్యూ ఏదో ఉన్నట్టు ఉంది అనేవాడు. ఏమంటే ఇక్కడికన్నా అక్కడ అవుట్డోర్ ఆంటీ ఉంది రంగరాజపురంలో, అక్కడ అయితే 3 నెలల డ్యూ ఉంది. అవుట్డోర్ ఆంటీ అని అక్కడ ఆంటీ మెస్ అని ఉండేది రంగరాజపురంలో. అవునండి. అక్కడ చాలా మంది వచ్చేవాళ్ళు. అవును. ఎందుకు వచ్చేవాళ్ళు అంటే ఆవిడ మంచి రోడ్ పచ్చడి ఇవన్నీ చేసి పడుతుంది. అవుట్డోర్ ఆంటీ అనేది నాకు తెలియదు, మరి ఆవిడతో అవుట్డోర్ కదా. అంటే వందే మాత్రం శ్రీనివాస్ గారు అలా పిలిచేవాడు ఆయన. పృథ్వీ అనేది 30 ఇయర్స్ అయిపోయింది. సో మగాడిగా 30 ఇయర్స్ నీకు అయిపోయింది. అవునండి. ఇప్పుడు రజిత, నువ్వు 8 సంవత్సరాలు అవుతుంది వచ్చి ఇండస్ట్రీకి? చెప్పండి మీరే గెస్. ఒక 45 ఇయర్స్ కదా. మీరు వచ్చే 8 సంవత్సరాలు రావాలి. నేను 36. నేను 30 ఇయర్స్. 30 ఇయర్స్ కరెక్ట్ గా 87. ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది 1987. ఏ సినిమా? అగ్నిపుత్రుడు. అగ్నిపుత్రుడు నాయశ్రావు గారు కూతురుగా చేశాను. నేను స్కూల్ అప్పుడు సమ్మర్ వెకేషన్ కి చెన్నై వెళ్తే రాఘవేంద్ర గారు, మామూలు విషయం కాదు కానీ హీరోయిన్ లాంచింగ్ చేస్తారు. అందుకే 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను. సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అవునా? ఆయనకైందా నీకైందా? నాకు. ఓ నీకైందా? ఎందుకంటే ఆయన లాంచ్ చేసిన హీరోయిన్స్ అందరూ టాప్ పొజిషన్ లో ఉన్నారు, మామూలు వాళ్ళు కాదు కదా. అప్పుడు కూడా నీకు ఏదైనా ఫ్రూట్ తో కొట్టారా? నా క్యారెక్టర్ అది కాదు, నేను హీరోయిన్ కాదు. కాదు మామూలుగా లేదు. అంటే నేను ఫ్రూట్ తో కొడితే హీరోయిన్ అయిపోతానని దగ్గర కొట్టారేమో. అప్పటి నుంచే కదా ఫ్రూట్ రేట్లు పెరిగిపోయి, అంతకుముందు చాలా చీప్ గా ఉండేవి. అంటే ఒక హీరో హీరోయిన్ అలా మెయింటైన్ అవడం గొప్ప విషయం అండి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ 30 ఇయర్స్ అంటే ఆమె మరి అలాగే ఉందండి అప్పటి నుంచి ఇప్పుడు. కానీ నీ గ్లామర్ రహస్యం ఏంటి రజిత? ఏం వాడతావు? ఏం వాడను. ఏం వాడవు? గ్లామర్ కోసం ఏం వాడను. మైండ్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉంచుకుంటా. అంటే థింకింగ్ బి పాజిటివ్ అంటే థింకింగ్. రజిత, చెన్నై ఎందుకు వెళ్ళావు, ఎలా వెళ్ళావు, దేనికోసం వెళ్ళావు? చెన్నై యాక్చువల్గా సమ్మర్ వెకేషన్ కోసం వెళ్ళాను నేను. ఓకే. ఎవరు ఉండేవాళ్ళు? పిన్ని కృష్ణవేణి పిన్ని ఉండేవారు. దాంతో నేను స్కూల్ సమ్మర్ వెకేషన్ 8th చదువుతున్నాను. ఓకే. సో వెళ్తే హాలిడేస్ లో షూటింగ్ వెళ్ళా తనతో పాటు చూడడానికి. పర్చూరు గోపాలకృష్ణ గారు చూసి, అమ్మాయి బాగుంది తెల్లగా, బ్రాహ్మల్ క్యారెక్టర్ అది, నాయశ్రావు గారు చిన్న కూతురు క్యారెక్టర్ బాగుందని చెప్పి ఆయన రాఘవేంద్రరావు గారికి చెప్పి అట్లా నా ఎంట్రీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి చదువుకున్నాను. చదువుకుని మళ్ళీ చెన్నై తర్వాత వచ్చి ఒక 3-4 ఇయర్స్ తర్వాత వచ్చి కొన్ని ఒరియా సినిమాలు చేశాను, మలయాళం చేశాను, కన్నడ బెంగాలీ అని సినిమాలు హీరోయిన్ గా చేశాను, తెలుగు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో ఇప్పుడు ఒరియాలో నచ్చేసా కదా, నీకోసం ఆ సాంగ్ చూపిస్తాను. అవును, ఒరియాలో ఆడ యాక్ట్ అయింది,
సినిమా పేరు ఏంటది? కాయ కచోడియా. కాకోర చంతి చార్ బావకు అని ఆ హీరో క్లారిటీగా చెప్పేంటది? కాకోర చంతి చార్ బావకు ఏదో ఉంటది వరియాల పేరు, చారు బావకు ఏదో చేశాను. కానీ ఆ సాంగ్ క్లిప్పింగ్ వీక్ సాంగ్ ఎక్కడ దొరికింది అసలు వీక్? చూద్దాం క్లిప్పింగ్. ఎంత అప్పుడు వయసు ఎంత? 18 ఇయర్స్. ఆ హీరో ఎవరు? ఆ హీరో వచ్చి ఉత్తమ్ మోహంతి అని. ఒరియాలో అప్పుడు మెగాస్టార్ ఆయన, ఒరియాలో చాలా ఫేమస్ మెగాస్టార్. ఆయనతో చేశాను. తర్వాత విజయ్ మోహంతి అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనతో చేశాను. చాలా సినిమాలు చేశాను, 4 సినిమాలు చేశాను. 4 సినిమాలు చేశాను. ఓవరాల్ గా అన్ని లాంగ్వేజ్ కలిపి ఎన్ని సినిమాలు చేస్తుంటావు? 400+ అయ్యి. 400+ 400 సినిమాలు వచ్చేయడం అంటే మామూలు విషయం కాదు, గ్రేట్ కదా. సో పృథ్వీ, నిన్ను ఎవరైనా చెప్పారా నువ్వు ఇలాగ పలానా యాక్టర్ లా ఉంటావు అని చెప్పేసి ఎవరైనా చెప్పారా నీకు? చెన్నై వెళ్ళాక ఎవరిలా ఉంటావు అని చెప్పారు నిన్ను? రెడ్డి గారు అండి, ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన కొంచెం వాయిస్ అది అది జరగబోయా రామారావు గారిలో ఉన్నాడండి. నిన్ను వస్తుందండి కైకాలు సత్యనారాయణ రామారావు ఉండబట్టి నాలాగా ఉన్నాడు యంగ్ లో ఉన్నప్పుడు నేను కాకపోతే అప్పుడు పాత సినిమాల్లో కైకాల సత్యనారాయణ రామారావు గారి డబుల్ ఫోర్స్ అంటే కైకాల సత్యనారాయణ గారు నిలబడి ఉండేవారు, పొజిషన్ లో ఉండేవారు. సేమ్ హర్ష లాంటి కొంచెం సైడ్ నుంచి అలా ఉంటదండి. నువ్వు యాక్టర్ గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత గండిపేట రాసిన అది ఎన్టీ రామారావు గారు చరిత్ర అది. ఎన్టీ రామారావు గారి మీద అప్పుడు బయోపిక్? బయోపిక్ కాదండి, పొలిటికల్ విమర్శించే సినిమా. అసలు అసలు విమర్శించింది కాదు, వెళ్ళటమే. కృష్ణ గారు ఆఫీస్కి వెళ్ళండి ఫస్ట్. ఓకే. ఆయన అలా చూసి రెడ్డి గారు దొరికాడయ్యా ఇతను మనకి అని అంటే నాకు అర్థం అవ్వలేదండి. దొరికాడయ్యా అంటే ఏదో పెద్ద ఛాన్స్ వచ్చింది. ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయి ట్రంక్ వెళ్ళండి అప్పుడు ఎస్టీడి మా తాడపులోనికి ఫోన్ చేసి ఏదో కృష్ణ గారు దొరికాడు అంటున్నాడు అంటే పెద్ద క్యారెక్టర్ ఉంటది బాబా అని చెప్పి మా వాళ్ళందరికి ఫోన్ చేసి ఊళ్ళో ఇక్కడికి వచ్చేసి ఏదో గెటప్ వేసారు. అది సన్నగా ఉన్నాడయ్యా బాగా అతను ప్యాడింగ్ అయి పెట్టండి అని ఫస్ట్ డే షూటింగ్ ఆపారండి. ఓకే. నెక్స్ట్ డే ఏదో పెట్టి చేంజ్ చేస్తుంటే రెండో రోజు తెలిసింది. అంటే ఇప్పుడు ఫస్ట్ డే గెటప్ వేస్తున్నప్పుడు నీకు తెలియలేదా ఇది ఎన్టీ ఎన్టీ రామారావు గెటప్? ఇది నా చేత ఇలా చేయిస్తున్నారు. అసలు మీ ఇండస్ట్రీలో ఒక సినిమా అయినా రెండు సినిమాలు అయినా చేస్తుంటే భయం అంటే నువ్వు దిగటం దిగటం ట్రైన్ డైరెక్ట్ గా అద్దాలకి వెళ్ళిపోయా? మొత్తం ట్రైన్ చేసి తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత పద్మాలయకి వెళ్ళాను. ఇది క్యారెక్టర్ చేశాను, ఏదో అనుకరించడం అన్నారని చెప్పి చేశాను. తర్వాత దేతడి పోచమ్మగుడి. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏ పొజిషన్ లో ఉన్నారు? సీఎం అండి అప్పుడు. సీఎం. సో తర్వాత చేసిన తర్వాత నీకు వెళ్ళానండి. ఎఫెక్ట్స్ సౌండ్స్ ఏమైనా వచ్చాయా? లేదండి, మామూలుగా బయట ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు నాకు తర్వాత రెడ్డి గారు గురువుగా భావిస్తాను తండ్రిగా, ఇదేంటండి నన్ను తీసుకొచ్చి ఇలా ఇంట్రడ్యూస్ చేశారు నాకు తెలియదు. ఓకే. పెద్ద ఆయన ఏమన్నారు మీరు వెళ్ళరండి ఒకసారి కలిసి రండి అన్నారండి పద్మాలయ నుంచి. సరే బయలుదేరి వెళ్ళాం నేను. మన ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు ఉన్నారు కెమెరామెన్, వాళ్ళ నాన్నగారు మాధవరావు. మాధవరావు ఆయన ఏమన్నారు? ఆయన ఏమన్నారు అని నీకు తెలుసు, నేను నాకు తెలియదు కదా. కృష్ణ గారు మేకప్ మ్యాన్. మేకప్ మ్యాన్. సరే వెళ్ళామండి. వెళ్ళంగానే అబిడ్స్ లో పెద్ద గేట్ హౌస్, అప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నారండి రామారావు గారు. బస్సు లోపలికి వెళ్ళినా కనపడదు బయటికి, అంత హైట్ గేట్ అది. కార్ లోపలికి అంబాసిడర్ బయటికి కారుతో పాటు లోపలికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయాక అందరూ ఇతనే అని అంటుంటే నాకు ఏదో ఈరోజు తప్పదేగా కొంచెం ఇంకా పెద్ద అయినా కదా కొట్టేది ఎవరు కొట్టినా పర్వాలేదు అనుకున్నాను. వెళ్ళంగానే రండి అన్నారు. ఇలా ఆయన కూర్చునుంటే కింద కూర్చున్నాను. నాకు ఫస్ట్ మాధవరావు గారు ఏం చెప్పారంటే మీరు వెళ్ళంగానే కాళ్ళ మీద పడిపోకండి, మేమందరం కాంగ్రెస్ అని ఏదో అన్నారు. పార్టీ మాది వేరే. నాకేం తెలుసు అండి పార్టీలు గెట్టారు, కానీ నాకన్నా ముందు ఆయన కాళ్ళకి దండం పెట్టేస్తున్నాను. కాళ్ళకి దండం పెడితే మీరు కృష్ణా జిల్లా సంస్కారం మిమ్మల్ని వాడుకున్నారు,
మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, యూ బికేమ్ ఏ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎప్పుడు మీరు ఇండస్ట్రీ మీద కోపం తెచ్చుకోకూడదు, అవకాశం కోసం ఎదురు చూడాలి ఓకే అని చెప్పి దండం పెట్టి, ఎప్పుడు ఇలాంటివి వారు ప్రొలోక్ చేసినా కూడా మీరు చేయకండి ఓకే అని చెప్తే నమస్తే పుస్తకం ఇచ్చారండి. ఓకే పుస్తకం ఇచ్చి ఫస్ట్ టైం ఆయన బొట్టు పెట్టారు. అబ్బో ఆ బొట్టు పెట్టడం పెట్టడం సీరియల్స్ లో బిజీ మహానుభావుడు కారణం. నాకు ఒకే ఒక్క డిసప్పాయింట్మెంట్ అలీ గారు, అందరు హీరోలతో చేశాను, రామారావు గారితో అవకాశం మిస్ చేసుకున్నా. మేజర్ చంద్రకాంత్ లో చేయాలి, అప్పుడు ఏదో డేట్స్ కుదరక అది ఒక్క సినిమా మిస్ అయిపోయింది. ఆయన ఒక్క ఆయనతో చేయలేకపోయాను అని ఒక్క బాధ అయితే ఉండిపోయింది నాకు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇద్దరికి, బట్ అంటే ఆ సమయంలో ఖడ్గం సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు 30 ఇయర్స్ అనేది ఆలోచన నీకు వచ్చిందా లేకపోతే కృష్ణవంశి గారికి వచ్చిందా? కృష్ణవంశి గారు. ఓకే మామూలుగా డైలాగ్ చెప్పమని చెప్పాడండి. దాంట్లో ఇప్పుడు ఏమంత ఇదిగా లేదురా, దానికి ముందు ఏదైనా ఉంటే బాగుండు అని ఆలోచించి ఆలోచించి పావలా శ్యామల గారు స్టేజ్ ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్, వైజాగ్ వైజాగ్ ఆమె 30 ఏళ్ళ నాటకాన బాగుండు పుస్తకం వేస్తున్నాడు. ఓకే అదేదో చదివినట్టున్నాడు ఆయన బుక్, అక్కడ ఉంది ఆయన చేతిలో. ఇది ఉదయం మొదలుపెట్టి షూటింగ్ ఎంతసేపు అవ్వట్లేదు, ఇది రాత్రి 8 అయిపోయిందండి. ఇంకా రకరకాల గెటప్లు మార్చి 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 వీరపాండి గెటప్రమణ గెటప్ వేసాండి ఇక్కడికి, అయ్యే వస్తాయి తర్వాత చూద్దామని. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చూడు అన్నాడు. 30 ఇయర్స్ అమ్మా ఇక్కడ, అలా కాదురా ఇలా చెప్పు, 30 ఇయర్స్ ఇక్కడ అని అంటే అది బాగుందని చెప్పి కంటిన్యూ. 30 ఇయర్స్ అనేది కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు కూడా పృథ్వీ అంటే తెలియదు చాలా మందికి. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అంటే తెలుసు. పృథ్వీ అంటే మనకి తమిళలో ఒక అతను ఉన్నాడు, అందుకోసం. టర్నింగ్ పాయింట్ అదేనా లేకపోతే దాని ముందు ఏమైనా ఉంది? అప్పుడు లేదండి, ఖడ్గమే. ఓకే నువ్వేం ఏం చదువుకున్నావు పృథ్వీ? ఎంఏ ఎకనామిక్స్ అండి, ఆంధ్ర యూనివర్సిటీ. సో రజిత నువ్వేం చదివావు? నేను ఇంటర్ అండి, డిస్కంటిన్యూ. ఎందుకని డిస్కంటిన్యూ? ఇంకా అప్పుడు ఆఫర్స్ వస్తూ ఉన్నాయి సినిమాలు. ఓకే అప్పుడుదాకా అసలు చేద్దాం అని కూడా అనుకోలేదు. అది 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది అన్నాను కదా ఫస్ట్ మూవీ చేశాక, గ్యాప్ లో వెళ్ళి మళ్ళీ కాలేజ్ 9th 10th కంప్లీట్ చేసి కాలేజ్కి వెళ్ళి ఇంటర్ లో ఉండగా ఇంకా వస్తున్నాయి ఆఫర్స్, అప్పుడు ఇంక డిసైడ్ అయ్యి చేద్దాం అని చెప్పి ఇంకా డిస్కంటిన్యూ అయిపోయింది. ఇంకో చిన్న పాయింట్ ఉందండి, ఇప్పుడు నేను ఎంఏ అకాడమిక్స్ చదివినా కూడా వేస్ట్, ఇంటర్మీడియట్. ఎందుకంటే యుఎస్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమి వీసాలు ఇవన్నీ కావాలంటే ఏమి కూడా నాలెడ్జ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన అనుకోలేదు. అంటే ఇప్పుడు ఎవరిని అసలు ఎవరిని కదిలించిన ఇండస్ట్రీలో మాకు రజితనే వీసా ఇప్పించింది అన్నారు. అంటే ట్రంప్కి నీకు లేకపోతే ఒబామాకి నీకు ఏదైనా అనుబంధం ఉందా? తెలుసుకుంటున్నా ఇప్పుడిప్పుడే. అమెరికా స్టోరీ ఏంటి, చాలా ఆ స్లాంగ్ క్యాచ్ చేయడం చాలా కష్టం. నాకే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నవ్వుతారు జనరల్ గా, ఇంగ్లీష్ మాట్లాడుతుంటా నేను చాలా సినిమాల్లో మాట్లాడుతుంటాను, అది పిచ్చి ఇంగ్లీష్, అది ఒరిజినల్ ఇంగ్లీష్ కాదు, మధ్య మధ్యలో ఒక్కొక్కటే మాత్రం రియల్ గా ఉంటుంది. బట్ మనం అమెరికా వెళ్ళామనుకో, ఆ ఇమ్మిగ్రేషన్ దగ్గర లాంగ్వేజ్ నువ్వు ఎంఏ చదివినా కూడా ఆ స్లాంగ్ క్యాచ్ చేయలేవు. చాలా కష్టం అండి, చాలా కష్టం. ఓకే the very going from careful voice another go 7 days untam andi ikkada antaru manu start cheyadi 7 days untam andi antam ne telugu speak english so nikelaga so yearly endante naku oka 1 month elli oka vacation laga elli tirigi raavadam sarada ante antam minchi yelledu plus illa friends adi invitations kavali visa ante aa process naku telusu oka sari nen trouble padda immigration lo andi visa B1 one second please I'm just going to my baba, one second please yeah all right baba idi akki manaludiki ammayiki neeku visa paper va vacharu kada rajit garu varu maatladi ok sari konukottamandi are వీసా అంటే అది అమెరికన్ కాన్సులేట్కి వెళ్ళాలరా? అవును బా, ఆడికి వెళ్తే చెప్పారు, ఆడుతుంది చెప్తే అయిపోద్ది అంతా అని. అంటే రజిత చెప్తే నాకు వీసా వచ్చేద్దా? నేను మన మాట్లాడతా, నాకు కూడా కొంచెం వీసాలు కావాలి అమెరికా వెళ్ళడానికి, కొంచెం రికమెండ్ చేస్తే నాకు వీసాలు వచ్చేస్తాయి. రికమెండ్ చేస్తా కదా? చేస్తా. థ్యాంక్ యూ. పేరు కూడా ఇలా ఉంది అంతేనా? పేర్లు అవే చాలా బాగున్నారు. ఏం మాట్లాడాడు? ఏమండి ఆలీ గారు, నాకు అమెరికా వీసా ఉంది, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని అడుగుతున్నాను. నీకు కూడా వీసా ఉందా? ఆవిడకి వీసా ఉందా? వెళ్ళిపోతారా? నాకు లేదనుకుంటున్నావా? ఇదిగో ఆడు పిలుస్తున్నారు చూడు, ఆడు చూడు. ఏంటి రక్కలేదు వేరే వాళ్ళకి వీసా ఇస్తున్నాడు? అరే
అలా కదరా కళ్యాణ్ లో అక్కడ మాట్లాడితే అక్కడికి చేసుకుంటాడు కూర్చో ఇక్కడ చాలా విషయాలు మధ్యకాలం టీవీలో ఎన్ టీవీలో కానీ అక్కడ ఇక్కడ ఆయన లెజెండ్ ఆయన కూడా చాలా సార్ ఏంట్రా ఎవరైనా బ్రహ్మానందం ఓకే ఆయన కూడా అనేవాడు అరే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అలాగే మాట్లాడుతూ ఉంటారు ఓకే అని ఆయన కూడా బాగా రిసీవ్ చేసుకుని బాగా మాట నేను ఒకటి అన్నానండి అంటే మా మా పర్సనాలిటీ కామెడీకి సెట్ కాదు అసలు మీరు లెజెండ్ దాంట్లో ఈ సినిమాలు చేసేసారు మీరు మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉండాలి ఇలాంటి కాంట్రవర్సీ మీరు ఎండ చచ్చి అలాంటివి ఏం లేవు అన్నారు అలా ఉంటుందండి రిలేషన్ ఓకే ఇవన్నీ బ్రేకింగ్ న్యూస్లు ఇవన్నీ అంతే అండి సో ఈ మధ్యకాలం బాగా పేరు తీసుకొచ్చిన సినిమా ఇది 2014 లోక్యం బాబు బంగారం బాబు బంగారం మొన్న హీరోగా కూడా చేశారు కదా మీరు హీరోగానే కదా అందులో క్యారెక్టర్ హీరో ఎవరు కోటేశ్వర్ అందులో హీరో నువ్వు లేకపోతే అతను అండి గోగతం ఓకే అనిల్ మరి ఇదేంటిది మీలో ఎవరు కోటేశ్వరుడు హీరో హీరో కదంటారు మరి సలోనితో పోయి మీరు సెకండ్ హాఫ్ లో వచ్చే క్యారెక్టర్ అది హీరో కథకి హీరో నువ్వు ఏ హాఫ్ లో వచ్చావని కాదు పక్కన హీరోయిన్ ఉంది సలోని సో నువ్వు హీరో అనగానే అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా అంటే నాకు అర్థం ఇప్పుడు రఘు పక్కన యాక్సెప్ట్ చేశారా అంటే కొంచెం ఆలోచించే పోగా ఇప్పుడు పృథ్వీ పక్కన హీరోను అంటే ఏలే రఘు కారు మంచి అనగానే పృథ్వీ అనగానే అంతే అదే జరిగింది ఓకే రజిత టర్నింగ్ పాయింట్ ఏ సినిమా నీకు రజితకి బాగా పేరు తీసుకొచ్చిన సినిమా మల్లీశ్వరి ఒకటే నాకు మంచి పేరు ఇప్పుడు కూడా జనాలు బయటకు వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ మల్లీశ్వరిలో మీ ఇన్నోసెంట్ గా మీరు ఆ కామెడీ బాగుంటుంది మీ భరణి గారితో చేసింది అదొకటి బాగా చెప్తుంటారు ఇంక తర్వాత అంటే రెగ్యులర్ గా చేస్తున్నాను ఇంక ఫలానా క్యారెక్టర్ ఏం లేదు అత్తారింటి దారి తోటి జనాలు ఈ మధ్య ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని ఇంటి పనులకు కూడా వాడేయండి అంటాం కదా అదొకటి బాగా హైలైట్ అయింది అంటే ఎక్కడ మిస్ అయిందంటే మీరు అన్నట్టు ఒక పెద్ద బ్రేక్ వచ్చేది లెజెండ్ లెజెండ్ సినిమాలో మనకు పులుసు ఉండేవారు వైవిజయ్ గారు అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశారండి అది ఏమైందంటే సీన్స్ అన్ని సెన్సార్ లో సెన్సార్ కట్టు లేకపోతే ఆ క్యారెక్టర్ తోటి ఒక ఊపు ఊపేసి ఇలా అనేదాన్ని నీకు అట్టగా జరిగింది ఈ మధ్యకాలం అవును ఖైదీ నెంబర్ 150 ఎందుకని ఇప్పుడు మీరు అన్నట్టు కాంట్రోవర్సీ చేసి నువ్వు ఆ ఫీల్డ్ లో ఉండాలనుకుంటున్నావా ఇది ట్విట్టర్ లో ఈ పెట్టి కాటమనాడు షూటింగ్ లోనే పవన్ కళ్యాణ్ గారు ఒట్టేయించారు ఒక రెండేళ్ల వరకు నువ్వు ఆ ట్విట్టర్ జోలికి అటుకి పోనండి వెళ్ళను అని మాటి అని మాటి ఒట్టేయించారు నీ చేత నేను సాక్ష్యం మీరు ఇది ఏంటంటే అసలు అసలు సంబంధమే లేదండి వెబ్సైట్ అంటే గుంటూరు నుంచి ఆపరేట్ చేస్తున్నారు అది 150వ సినిమాలోంచి తన తొలగించినందుకు అసంతృప్తి చెందిన నటుడు అసలు అది విచిత్రమైన ఫోటో తర్వాత చూసా ఉండేది తర్వాత నేను డబ్బింగ్ చెప్పి బయలుదేరుతున్నాను పోలీసు కూడా పట్టుకుంటే ఏమైనా ఫోన్ మాడితే పట్టుకుంటారు కదా పట్టుకున్నా ఏమైనా అని హలో చిరంజీవి గారు మా లైన్లో ఉన్నారండి ఒక్క నిమిషం సార్ అన్నారు కరెక్ట్గా సిగ్నల్ దాడుతున్నాను ఎవడ పట్టుకున్నా మనకేంట్లే ముందు ముందు బాస్తో మాట్లాడాలి పృథ్వీ ఎలా ఉన్నావమ్మా నేను చూశాను చాలా అది కాదని అసలు నా మోటివ్ అది కాదని నేను అదే కాదు మొత్తం మన వాళ్ళు చూశారు అది బయట నుంచి ఎవడో చేశాడని దాని గురించి ఏం కాదు సో ఆ సీన్ ఏదైతే ఆ సీన్ ఉందో నువ్వు చేసింది అది కొంచెం మినిస్టర్ ఇది పాలిటిక్స్ ఎందుకని అనుకుని మేము దాన్ని పక్కన పెట్టాం నేను వినాయక్ గారికి చెప్పి మళ్ళీ దాన్ని యాడ్ చేపిస్తున్నాను సో యాడ్ చేస్తే చూడు ఆర్ యూ హ్యాపీ అని అన్నకు ఓకే అన్నయ్యాను సినిమా రిలీజ్ అయిపోయాక ఒక రెండో రోజు నేను బొకే పట్టుకెళ్ళాను ఒక్క 45 నిమిషాలు మాట్లాడారండి అలీ గారు ఆయన ఆయన నేనే ఇంకెవరిని రానివ్వకండి వాడు అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఎగ్జైట్ అయిపోతున్నట్టు కూర్చుని 45 మినిట్స్ నా లైఫ్లో నేను మిమ్మల్ని చూడటమే కానీ అసలు ఇదే ఫస్ట్ అండి ఇలా కూర్చొని మాట్లాడటం చాలా బాగా మాట్లాడి ఓకే అది నేను రీసెన్సార్ వెళ్ళిపోయాక మళ్ళీ రీసెన్సార్ చేయటం అనేది చాలా కష్టం అలాంటిది నేను ఇచ్చానంటే నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని మళ్ళీ ఒక చిన్న బిట్ కూడా ఎన్ టైటిల్స్లో వేశారండి చాలా సినిమాల్లో ప్రతి హీరోతో స్పూఫ్ చేస్తావు కదా అవును నువ్వు చేసింది ఏ హీరోకైనా కోపం వచ్చిందా ఒక్క బాలకృష్ణ గారిది లౌక్యం జేమ్స్ బాండ్ అని నరేష్ గారి హీరో ఆ రెండు రావడం దాంట్లో చోట డైలాగ్ ఉంటుందండి ఆప్షన్ ఏ కావాలో ఆప్షన్ బి కావాలని ఒక డైలాగ్ ఉంది దాన్ని కొంచెం మార్చి
చాయిస్ ఈజ్ యువర్స్ అనే డైలాగ్ నేను అడిగి గోల గోలగా నవ్వుకున్నారు జనం. అది నెక్స్ట్ డే బాలయ్య బాబు గారు డిక్టేటర్ షూటింగ్ కలిసి ఏంటి మళ్ళీ నా గురించి ఏదో మాట్లాడుకుంటే ఏం బాబు వాళ్ళు చెప్పించారు కామెడీగా ఉన్నసే బాగానే ఉంటుంది రా. నేనేం నమ్ముతానంటే ఆ హీరోకి ఉన్న ఫ్యాన్స్ వాళ్ళు హర్ట్ అవ్వకుండా చేసిన దాన్ని ఇంకా అంత హైప్లో తీసుకెళ్ళి బ్రహ్మాండంగా చూపిస్తే వాళ్ళు ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తారండి. భాష అనే సినిమాలో రాముడు వచ్చాడు సినిమా అదే కట్ట నన్ను కట్టేసి కొడతారు ఆ వర్షం పట్టం ఆయన చాలా బాగుందని ఆయనకి ఆయనే అంటే ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ఆలి వస్తే లేవాల్సిన అవసరం లేదు కానీ నేను అక్కడ ఉండగా రజనీకాంత్ గారు లేచి నడుచుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు ఆయన అంటే అంత గొప్ప మనిషి రజనీకాంత్. ఆయన నిజంగా ఒక్కసారి చూస్తే మర్చిపోరు. నేను చెన్నైలో వాళ్ళ ఇంటికి రజనీకాంత్ గారి ఇంటికి ఒక 2 times వెళ్ళానండి. ఇక్కడ కుచేలన్ తమిళ సినిమా కథానాయకుడు షూటింగ్ చేస్తాను నేను చేశాను దాంట్లో అదే సినిమా గురించి మాట్లాడతాను. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు నేను పక్కన నుంచుని ఉన్నా ఆయన అలా దిగి వస్తున్నారు అందరూ మాట్లాడుతున్నారు సార్ మీరంటే ఇష్టం అది ఇది అని నేను మాత్రం కాము పక్కన నుంచిన చాలా మంది ఉన్నారని ఆయన అలా వెళ్తున్నారు అనుకున్నాను. డైరెక్ట్ నా దగ్గరికి వచ్చారు వచ్చి నమస్తే చెప్పి మాట్లాడారు. నేను షాక్ అనమాట ఎప్పుడో చెన్నైలో చూసారు అసలు ఆయన అంత గుర్తుపెట్టుకునే దగ్గరికి వచ్చి మాట్లాడితే మర్చిపోయే ఫేస్ కాదు కదా ఇది లింగ సినిమా అది మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు బా బా ఒక్క నిమిషం బా ఏంటది ఈడు ఎలా ఉన్నానంటే పెళ్ళైన తర్వాత ఇంటికి పంపిస్తారు కదా అత్తగారింటికి జాగ్రత్త అమ్మ బాగా చక్కగా కాపురం చేసుకో. రజిత ఎప్పుడు సందర్భం రాలేదు సో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడగాలి నేను. నీకు ఎంతమంది పిల్లలు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? తెలియక అడుగుతున్నా. నేను మ్యారేజ్ చేసుకోలేదు. చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు అనేది ఒకళ్ళు ఎవరు అడుగుతారంట అదేంటో చూద్దాం. గెస్ చేసా ఎవరు అనేది వచ్చేవాళ్ళు ఎవరు అనేది గెస్ చేయలేదు కదా. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగేవాళ్ళకి కూడా తెలియదు అంటే ఎందుకు పెళ్లి చేసుకోలేదు. హలో బాబు అలి బాగున్నారా? చాలా రోజులైంది నాన్న చూసి. ఈ రకంగా మా రజిత ప్రోగ్రాం వల్ల మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటానని అనుకోలేదు నాన్న. చాలా సంతోషంగా ఉంది. నా కూతురని నేనేమి చెప్పక్కర్లేదు ఎందుకంటే తన కూతురు కాదు నాకు అమ్మ నేనేమో తనకి అమ్మనే. ఇద్దరు తల్లి కూతురులా ఉండం అసలు. ఇద్దరు చాలా ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్లీగా ఉంటాం. ఏ విషయం ఉన్నా నాతో షేర్ చేసుకుంటుంది నేను కూడా తనతో షేర్ చేసుకుంటాను. ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం నాన్న హ్యాపీగా ఉంటున్నాము. అన్ని అమ్మని చూడకుండా అన్ని దేశాలు తిట్టి తీసుకొచ్చింది. సంతోషంగా ఉంది బాబు చాలా హ్యాపీగా ఉంది. ఒకే ఒక కోరిక మిగిలిపోయింది అది ఏంటన్నది నా కూతురే చెప్పాలి. తన్నే అడుగుతాను తనకి ఇవ్వండి. రజిత నాది ఒకే ఒక కోరికరా ఏంటంటే నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకొని అంటున్నావు? ఎంతమంది చెప్పినా వింటలేదు. ఎంతసేపు బాబా బాబా దేవుళ్ళు అంటావు తప్ప పెళ్ళి అని అనవు. అదేంటో కారణం నాకు తెలియాలి. అది ఒక్కటే తెలియాలి అంతే. మా అమ్మ ఎంత బాగా మాట్లాడుతుందో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. రజిత ఏడవటం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సినిమాలో చూడటం తప్ప రియల్ లైఫ్ ఎప్పుడు చూడలేదు. ఇది అంటే ఈ వీడియో చూపించి నేను ఏడ్పించాలని కాదు సంతోషం. అంటే అమ్మ ఎప్పుడు కెమెరా ముందు అంటే ఎవరు అడిగినా కూడా రాదు అసలు షూటింగ్స్కి రాదు. ఎవరిని మాట్లాడడం భయపడుతుంది. ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడింది అని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అదొకటి అంటే నా షో కదా ధైర్యం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎక్కడ లేదు అక్కడ ఎందుకంటే దాదాపు మనం 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ అంతే కదా. 30 ఇయర్స్ నుంచి నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇంటి ముందు నుంచి సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడు. అంటే లైన్ ఏడక్ కాదు ఏమో లైన్ వేసి ఉండేవాడు మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉండేదాన్నేమో. అదే అమ్మా ఇప్పుడు చెప్తున్నానమ్మా నేను అప్పట్లో ఆలి గారు మన ఇంటి ముందు నుంచి వెళ్తుండేవారు నేను లైన్ వేసాను ఆయన నాకు లైన్ వెళ్ళలేదు అందుకే పెళ్లి చేసుకో. నీకు దండం పెడతా మక్క ఫీల్ అయితే వద్దేవా. టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు నువ్వు అమ్మ కోరిక ఏంటి అంటే నేను
మా ఫాదర్ని చూడలేదండి. అమ్మ ప్రెగ్నెంట్, నేను కడుపులో ఉన్నాను. సో నాన్నగారు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. నేను, మేము ముగ్గురు సిస్టర్స్, నేను ఆఖరి అమ్మాయిని అనమాట. సో ముగ్గురు అమ్మాయిలు, అమ్మ నలుగురమే ఉండేవాళ్ళం లేడీస్ ఇంట్లో. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి, సో ముగ్గురు అమ్మాయిలు అమ్మ కష్టపడేది. సో ఇంట్లో ఏంటంటే మగతోడు లేకుండానే అమ్మ ఒక్కదే సింగిల్గా మమ్మల్ని పెంచుకొచ్చింది. ఆ తర్వాత ఇంక అక్కలిద్దరు మ్యారేజ్ అయిపోయాక నేను అమ్మతో ఎక్కువ అటాచ్మెంటు. అంటే సింగిల్గా మనం ఏం లైఫ్ లీడ్ చేయలేమా, పెళ్లి చేసుకుంటేనే లైఫ్ లీడ్ చేయగలం, అంటే మనకు ఒక తోడు అవసరమా, అట్లా అని ఎప్పుడు అనిపించలేదు నాకు. ప్లస్ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం స్పిరిచువల్గా అమ్మ మమ్మల్ని పెంచిన విధానం కానీ అన్నీ, అమ్మ కష్టపడింది కదా అమ్మని బాగా చూసుకోవాలి అలా అని. అఫ్కోర్స్ పెళ్లి చేసుకున్న వచ్చే అతను కూడా బాగా చూసుకునే కూడా రావచ్చు, మేబీ మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు. సరే ఎందుకులే వద్దు మానేద్దాం, మ్యారేజ్ ఎందుకు చేసుకుంటే మనకి మగతోడు ఉంటేనే మన లైఫ్ లేకపోతే లేదా అనేసి ఇంక నాకు కొంచెం రెగ్యులర్గా పూజలు గుళ్ళుకి వెళ్ళడం ఎక్కువ అలవాటు. మా ఫ్రెండ్ సర్కిల్ అందరు కూడా అక్క పొద్దునే దేవుని పిలిచేసావా, ఈరోజు చెప్పాల్సిన చెప్పేసావా అని అందరూ ఏడ్పిస్తుంటారు నన్ను. సో అలా స్పిరిచువల్గా కొంచెం ఈ బ్రహ్మకుమారీస్కి వెళ్ళడం ఇవన్నీ బాగా అలవాటు అయ్యాయి. దాంతో చేసుకోలేదు. అమ్మ ఇప్పటికీ చాలాసార్లు, ఇప్పుడైనా పర్లేదు చెప్పు, ఇప్పటికైనా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అని ఇప్పుడు అడుగుతూనే ఉంటారు. సో ఇదే రీజన్, స్పెషల్గా రీజన్ ఏం లేదు. అరే బస్తా జరుగు కాదురా, అరే ఇంత పెద్ద ఎల్ఈడి కవర్ అయిపోయిందంటే అలా ఏ పెట్టాలా, కొంచెం పైకి పెట్టుకోవచ్చుగా. అంటే ఎలా పెట్టాలా, డిపార్ట్మెంట్ వాళ్ళకి తక్కువ అన్నావు, అరే కింద పెట్టి తెచ్చాడు నన్ను దిత్తాడు పెద్దానికి. వెళ్ళిపోతాను వెళ్ళి జ్యూసులు తీసుకొస్తాడు. ఎందుకంటే రజిత చాలా 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 అభిమానం చూపించాడు కళ్ళతో. మరి ఆల్మోస్ట్ ఏదో నీ పిక్స్ చూపిస్తాను రజిత, వాటి మీద నీ కామెంట్స్ చెప్పాలి. ఓకే పిక్స్ ప్లీజ్. నా ఫస్ట్ స్టిల్, అది నా ఫస్ట్ మూవీ స్టిల్. ఏది అది? అగ్నిపుత్రుడు. అగ్నిపుత్రుడు. ఆ వయలిన్ నేను మూవీలో వయలిన్ వాయిస్తుంటే శారద గారు పూజ చేయాలన్నమాట. సో 2 మంత్స్ నాకు ఇంటికి మాస్టర్ అని పంపించి వయలిన్ నిజంగా నేర్పించారు. అప్పట్లో అన్నీ రియల్ గా అంత నేను అనుకునేదాన్ని, యాక్ట్ చేస్తారు కదా నిజం కాదు కదా అనుకుంటే, నాకు 2 మంత్స్ ట్రైనింగ్ ఇప్పించారు వయలిన్ వాయించడం. ఓకే నెక్స్ట్. ఇలా నా క్లాస్మేట్స్. క్లాస్మేట్స్? అమ్మ వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, 9th క్లాస్. ఓకే నెక్స్ట్. ప్రేమకైది సినిమా, హిందీ ప్రేమకైది. ఓకే ఫస్ట్ సినిమా అమ్మ ఇది? అవును. తెలుగులో యాక్ట్ చేసావు? తెలుగు చేశాను. సేమ్ క్యారెక్టర్? హిందీ వాడు చేశాను. ఓకే నెక్స్ట్. రజనీకాంత్ గారు. ఓకే అండ్ ఐశ్వర్య, ఏ సినిమాకి ఇది? మన రావయ్ చందమామ. సాంగ్ జరుగుతుంటే మీరు ఉన్నారు కదా, మనందరం అప్పుడు మన షిప్ లో వెళ్ళాం, సింగపూర్ వెళ్ళాం. వైఫ్ క్యారెక్టర్. ఓకే నెక్స్ట్ పిక్. ఓ ఏంటి ఇక్కడ, అంటే జనరల్ గా ఆయన ఫోటో దిగమంటే ఇలా ఇలా దిగుతారు, ఇక్కడ ఏంటి మరి మరి చేజ్ దిగారేంటి? అభిమానం. అలా అభిమానం. ఓకే రేపు అడుగుతా ఆయన అడుగుతాడు. ఏంటి మాతో ఎలా దిగలేదు, ఆవిడ దిగింది ఎలా దిగారు, నీతో దిగారా? లేదు. చూసారా చూడండి ఇంతే. నెక్స్ట్ పిక్. బోలో రజనీ గారికి. గణేష్ నవరత్నాలు గ్రాండ్ గా చేస్తుంటాము, అలాంటి ఒక సంబరం లాస్ట్ ఇయర్. నెక్స్ట్ పిక్. వీళ్ళందరూ ఎవరు గుర్తుపట్టండి, మీరు తెలిసిన వాళ్ళందరూ. ఆ మధ్యలో ఒక శాల్తి మాత్రం హేమ బాగా తెలుస్తుంది, అంత హైట్ గా ఉంది కాబట్టి. అవును. మిగతా వాళ్ళు సురేఖవాణి. సురేఖవాణి, మీనా. ఏ మీనా? మీనా, మీనా కుమారి. మీనా కుమారి. ఓకే మన ప్రవీణ. ఓకే గీతాంజలి గారు ఉన్నారా? గీతాంజలి గారు ఉన్నారు. సీనియర్ మోస్ట్. సీనియర్ మోస్ట్ అయ్యాబు. ఆవిడ. ఓకే శివపార్వతి గారు ఉన్నారు. శివపార్వతి. ఆ చివర ఈ రెడ్ శారీ. రెడ్ శారీ వచ్చి ఆవిడ పవిత్ర లోకేష్. అంటే మీ మధ్యన ఒక మగ పురుగు కూడా లేదు? లేదు. ఓన్లీ లేడీస్ పార్టీ.
ఇన్ని కుప్పలు ఒక చోట జరిగింది పార్టీ పార్టీ అంటే సుర్రేఖం అని గోప్రవేశం అయింది. సో కొత్త ఇల్లు కొనుక్కుని తన పార్టీ అంటే ఓన్లీ ఆడోళ్ళని పిలుచుకొని ఓన్లీ లేడీ ఆర్టీ చక్కగా చాలు గోప్రవేశం చేసుకున్నారు. పృథ్వీ సార్ ఇప్పుడు రజిత అవి మొత్తం ఫిక్స్ అని అయిపోయింది. ఇప్పుడు నీ ఫిక్స్ కొన్ని వస్తాయి ఓకే, దాని కరెక్ట్ గా నువ్వు సమాధానం చెప్పాలి. అలాగే మొన్న జరిగింది చూడు అది కూడా టెన్షన్ పడుతుంది. ఫిక్స్ ప్లీజ్. కాదు నువ్వు ఓకే, ఈ పక్కన ఈ పక్కన అతను జబర్దస్త్ లో చేస్తుంటాడండి. ఒక ఎపిసోడ్ నాగబాబు గారు ఒకసారి ఉండి రెగ్యులర్ గా వెళ్తున్నాం కదా, ఒక ఎపిసోడ్ సరదాగా టీమ్ లీడర్ల కోసం రెండు ఎపిసోడ్ చేశారండి. ఇది లేడీ గెటప్, నాగబాబు గారు లవర్. ఓహో, ఇది బాలయ్య బాబు గారు చూసారండి ఫోటో మంచి ఎవరు ఏ ఊరు గోడారి తాడే పిలుడు అక్కడ మరి పెద్ద ఆంటీ లాగా నువ్వు బాగున్నావు అన్నాడు. ఓకే నెక్స్ట్, ఇది ఇది ఎప్పుడు ఇది ఇది 2015 అండి. మా పాప మ్యారేజ్. మీ పాప? ఓకే, అల్లుడు ఏ ఊరు? విజయవాడ అండి. విజయవాడ. ఓకే నెక్స్ట్, ఇది ఏ సినిమా? ఇది డిక్టేటర్. డిక్టేటర్ అండి. దాంట్లో నటసింహం పక్కన నేను. నీ పక్క నటసింహం కదా? ఏరా మా ఇంటిరా, ఆయన శ్రీవాసు డైరెక్టర్. ఓకే నెక్స్ట్, ఇది ఎక్కడ? ఇది మా రామారావు గారు సీఎం సెకండ్ టైం అండి. అచ్చా, ఇప్పుడు సిటీ కేబుల్ ఇన్ఛార్జ్ అండి. ఇప్పుడు అశోక్ కుమార్ అని? అశోక్ కుమార్ నారదుడు. ఓకే, అది నువ్వు మధ్యలో? మధ్యలో నేను. బాగానే ఉన్నావు. టక్కు ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు. అచ్చా, సినిమా జరిగిన రెండో రోజు అండి, అక్కడ నుంచి వచ్చాం వైజాగ్ నుంచి. అప్పుడు రామారావు గారితో ఫోటో దిగాలండి. అంటే ఫోటో పృథ్వీ సార్. సో ఇటీవల మధ్య కాలంలో ఒక న్యూస్ వచ్చింది, అది ఫేకా రియల్? ఫేక్ అండి. ఫేక్ ఎందుకని? వై? 30 ఇయర్స్ ఇండస్ట్రీ మీద వరకట్నం వేధింపులు అండి. వరకట్నం వేధింపులు ఏంటి అసలు? ఇప్పుడు పెళ్ళి అయ్యే 30 ఏళ్ళు అయింది, మళ్ళీ ఇప్పుడు వరకట్నం వేధింపులు ఎందుకంటే నన్ను మ్యారేజ్ చేసుకున్నారు అని ఇలా పెట్టారండి. సెక్రటరీ కార్యాలయంలో సెక్రటరీగా పనిచేస్తున్నట్టు. అసలు కార్యాలయం ఉంటాయి కదా సెక్రటరీగా పనిచేయటానికి, ఓకే అసలు ఈ రోజు ఉంటుంది, ఇటువంటి ఫేక్ ఎందుకు పెట్టారని నేను వెళ్ళి మళ్ళీ ఆ కన్సర్న్ ఎస్ఐ గారిని అడిగాను. ఓకే, ఇది ఎవరు పెట్టారు, ఏం పెట్టారు, అది అప్రస్తుతం వదిలేయండి. అది ఇప్పుడు ఒక రూమరు ఎన్ని ఫ్యామిలీస్ని స్పాయిల్ చేస్తుంది అందరి మీద ఏదో ఉంది. సో ఇలాంటివి భవిష్యత్తులో పెట్టేటప్పుడు నన్ను అడగండి. ఓకే, వచ్చాడు మామూడు బంతి, చాలా సీరియస్ గా ఉన్నాడు. ఈ టీ తెస్తాడు అనుకుంటే 3 రంగులు పట్టుకొచ్చా అంటే ఈ టైంలో తీసుకొస్తాడు ఎలాంటివి? ఏమే హత్యలు ఫ్యాన్ అన్న మళ్ళీ ఇదేంటి? ఉండు, చాలా సీరియస్ గా ఉన్నాడు. ఏరా తిట్టింది? అక్క తిట్టిందా? గెస్ట్లు చూసుకునే విధాన విధానాన్ని. ఓహో, అదే. ఓహో, ఏంటిది? ఏం వచ్చా? ఏం లేదు భయ్యా, కళ్ళు మూసుకొని ఈ బాటిల్స్ మీద ఏదైనా ఒకటి పట్టుకోవాలి. ఎర్రది పట్టుకుంటే కోపం, ఇది ఆరెంజ్ పట్టుకుంటేనేమో కామెడీగా, ఇది రొమాంటిక్. మీ మీద వచ్చిన గాస్ ఈ సిప్పు చేస్తూ మీ మీద వచ్చిన గాసిప్పుల గురించి ఈ ఎమోషన్ లో చెప్పాలి. కళ్ళు మూసుకోండి. ఓకే, ఫస్ట్ మీకే ఇస్తా. ఓకే, కళ్ళు మూయి. మూసాను. అలవాటైన చూపించి నాకు తెలుసు కదా. తీసుకో ఇప్పుడు. ఓపెన్ చేయొచ్చా? దాన్ని సిప్ చేస్తూ నువ్వు ఏదైనా నీ మీద వచ్చిన గాసిప్ తీసుకుని రొమాంటిక్ గా ఫీల్ అయిన సన్నివేశం ఉందా, లేకపోతే ఇందాడ సలోని సైకిల్ మీద ఎక్కించుకుంటూ వెళ్తూ అని ఫీల్ అయ్యా? అది చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి. రొమాంటిక్ గా అంటే సలో ఫస్ట్ షాట్ సలోని తోటి సైకిల్ మీద. ఈ సైకిల్ మీద ఇది ఉంటే ఎందుకు సైకిల్ చూడంగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. ఓ సునీల్ గారు తొక్కిన సైకిల్ అంటే సైకిల్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటే మనం కూడా సైకిల్లో ఏదైనా వెనక్కి కూర్చుంటానండి, నేను వెనక్కి కూర్చుంటానండి, వెనక్కి కూర్చుంటే వై ఆ పిచ్చే బయట నుంచి క్యార్ రొమాన్స్ దిగుతా. అప్పుడు సామ్నే ఆకి హ్యాం బయట
అంటే హిందీ జనతే అండి, ఎవరన్నా నువ్వు అన్నావా? నేను అన్నాను. హిందీలో చెప్పావు? హిందీలో అంటే బాంబే అంట. అందుకని కొంచెం హిందీ టచ్ ఇచ్చా ఇవ్వగానే. అంతే డైరెక్ట్ పొజిషన్ చెప్పలే, చెప్పేసుకున్నాను. మీ ఇద్దరు ఏం ఆడుకుంటారు అన్న సత్యబాబు గారు? అది ఆమెకు తెలుసు అండి, నాకు తెలుసు. మీకు చెప్పొద్దు చూడండి, హిందీలో అంటే సామ్నే బయటంగి ఉస్కే సాత్ మే. అది ఎలా దొక్కుతారండి అంటే, ఒకటి ఉంది హలీ గారు అంటారు, పృథ్వీకి రెండు రకాలుగా ఉపయోగపడతాడని. అది ఇప్పుడు చెప్పకూడదు, అది చెప్పా చెవుడు చెప్పాక ఎక్స్ప్రెషన్ అండి ఆ ఫోటోలు. ఓహో అదే, అలా జరిగింది. అలా జరిగింది. వెరీ గుడ్. ఏంటది పృథ్వీ, నీ గురించి ఒక పెద్ద టాక్ ఉంది. ఏంటది ఇది చెప్పు నువ్వు. పెద్ద ఇంటర్నేషనల్ ఫిగర్స్ తో జరుగుతున్న ఒక రిసెప్షన్ లో నువ్వు వెళ్ళావని. అంటే నువ్వు ఇన్విటేషన్ తో వెళ్ళావా, వాళ్ళతో సంబంధం నుండి వెళ్ళావా? ఓ సానియా మీర్జా గారు, ఆవిడ బాగా పరిచయం. పరిచయమా పోడా, అసలు ఆమె ఒక్కడా నేను ఎక్కడ? అంటే అప్పుడు బైక్ ఉండేదండి పల్సర్, ఒకడుండి నేను అన్న సానియా మీర్జా గారు డ్రైవర్ మన ఫ్రెండ్, ఒక ఇన్విటేషన్ నేను సంపాదిస్తాను. నేనేంటంటే పాకిస్తాన్ క్రికెటర్స్, నెక్స్ట్ ఇండియన్ క్రికెటర్స్, మొత్తం ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా అక్కడే ఉంటారు తాజ్లో. తాజ్లో అండి. సరే మనం వెళ్ళాలి అక్కడికి. ఎలాగంటే అక్కడ డ్రెస్ ఇది ఉంటుంది అన్న. ఎలాగంటే డ్రెస్ గురించి నీకు ఎందుకు మేము ఉన్నాం, ఎందుకంటే కాస్ట్యూమర్ కృష్ణగారు వెళ్తే బ్లాక్ టక్ పేపర్ని చూపించి ఇచ్చాడు, అది వేసుకుని వెళ్ళిపోయాడు అక్కడికి. వెళ్ళిపోయాక ఇంగ్లీష్ మన తాడే కూడా ఇంగ్లీష్, అక్కడేమో ఇంటర్నేషనల్ ఇది. ఆ బొవ్వు కట్టడం మనకి అసలు రావట్లేదు, అటు పోయి ఇటు పోయి అది ఏదో పెట్టుకుని లోపలికి వెళ్తే ఇలా అన్నారు ఫస్ట్. విచిత్రం ఏంటంటే ఇప్పటికి నాకు అర్థం కాలేదు, ఇప్పటికి అంటే ఇలా ట్రేలు పట్టుకొచ్చి పాపం ఈయన ఇస్తున్నాడు, వాళ్ళు ట్రే తీసుకొచ్చి రాగానే అనేవాడు, అనగానే ఇలా అనే లోప పక్క వెళ్ళిపోయాడు. మనం ఇలా ఎత్తుక్కునే లోప పక్కన ఉండేవాడు, ఇలా కాదని చెప్పి అక్కడ చూసాం. అటు ఇటు చూస్తే వరుసగా లైన్లు అన్నీ ఉన్నాయి, మీ ఇష్టం అన్నట్టుగా అన్నాడు. వెళ్ళి పటా 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 అని వేసేసాను నేను. వేసేటప్పటికి ఈ వైపర్స్ ఎగి ముందు డ్యాజులు ఉండొచ్చు ఉండి విండ్షీల్డ్, అలా ఉంది పరిస్థితి. అసలు ఏం కనపట్లే, ఎక్కడ ఎవరు ఉన్నారో కూడా తెలియట్లే. ఎవరు పట్టుకుంటే వాళ్ళని పట్టుకుని వెరీ నైస్, వెరీ నైస్ నైస్ అంటాడు. అదంతా ఒక వీడియో తీసి నాకు విజయానంద రెడ్డి గారు, ఆయన ప్రభాకర్ రెడ్డి గారు అల్లుడు, ఆయన కూడా ఆ ఫంక్షన్కి వచ్చారండి. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఆయన తీసేది, ఆయన దగ్గర క్యామ్ ఉందండి వీడియో. అది నెక్స్ట్ డే మార్నింగ్ 4 వరకు నా నేను ఇలాగే ఇదే పనుల మీద ఉన్నానంటండి. ఓ నైస్. సానియా మీర్జా గెస్ట్ అంటాం, తిరగటం అంటాను. వాళ్ళు ఏం చేయకుండా 4కి అక్కడ కూర్చున్నాను బయట. 4కి లేచి ఇలా చూస్తే మొత్తం ఎవరో ఏం కనపడలేదు, రిసెప్షన్ బయట చేయరు చేరు కూర్చుని రాత్రి మీరు చాలా బాగా ఏమన్నా అంటున్నాడు ఎవడగాడు, బాబు నా బైక్ ఉండాలి ఇక్కడ, అందుకని అక్కడ ఉంది వేసుకుని వెళ్ళిపోయాను. అదొక ఇన్సిడెంట్. ఇప్పుడు మీ వంతు, కళ్ళు మూసుకుంటారా? కామెడీ వచ్చి కామెడీ ఒక విషయం అడుగుతాను. ఏదో ఒక సినిమా షూటింగ్ లో ఒక డైరెక్టర్ని తిట్టి ఈ క్యారెక్టర్ నేను చేయను, ఈ సినిమా నాకు వద్దని వెళ్ళిపోయా ఉంటా, ఏ సినిమా అది? అది ఒక సినిమా పేరు వద్దులేండి పాప, ఆయన డైరెక్టర్ గారు ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే లేకపోతే చెబుతావా? అలానే కాదు, పాప ఫీల్ అవుతారు కదా. ఎందుకని అంటే ఎందుకు వద్దు అనుకున్నావు? అసలు సంబంధం లేదు, ఆయన అక్కడ ఎక్కడో షార్ట్ తీసుకుంటే నేను ఇక్కడ కాలు మీద కాలు వేసుకుంటే ఆయనకేం డిస్టర్బెన్స్? అంటే నీకు ఆయన కాన్సన్ట్రేషన్ అంతా నీ మీదే ఉంది. ఫస్ట్ టైం నేను లైఫ్ లో తిట్టి ఆ మూవీ నేను చేయను అని చెప్పి వచ్చేసాను అంతే. ఇంకా రజిత అండ్ పృథ్వీ ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో వాళ్ళతో సరదా విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక చిన్న గేమ్ ఆడేసి ఈ షో తీసుకో. ఏంట్రా గేమ్? ఏంటి ఇదా? దిస్ ఇస్ మై గేమ్ బా. ఈ గేమ్ అంటే ఏంటి? బౌన్సింగ్ బాల్స్ అంటే మీన్ బౌన్సింగ్ బంతి. సింపుల్ బా, ఇద్దరిలో ఒకళ్ళు వచ్చి ఫస్ట్ 1 మినిట్ లో ఈ బంతిని తీసుకొని, నన్ను కాదు బంతిని ఇలా వేస్తే అలా గ్లాస్ లో. ఆ 1 మినిట్ లో ఎవరైతే హైయెస్ట్ బంతులు వేస్తారో బాల్ చేస్తారో వాళ్ళు విన్నర్. ఫస్ట్ ఎవరు వస్తారో డిసైడ్ చేయండి. ఇద్దరు చేతులు పట్టుకోండి. ఏ కలర్ కావాలి ఫస్ట్? ఆల్రెడీ కావాలి. నేనా? ఓకే రెడీ సార్, స్టార్ట్.
రౌండ్ లో తగలట్లేదు. మా బావ చూపిస్తాడు మిగతా బాబు ఇంటికి ప్రాక్టీస్ రండి. అరే నువ్వు ఏంట్రా, పంపించు గెస్ట్ ప్లీజ్ వెల్కమ్. రెడీయా స్టార్ట్. నేను పక్కన జాగ్రత్త. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ రజిత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రజిత్ నీకు కూడా థ్యాంక్ యూ. సో ఆడియన్స్ నీకు కూడా. సితారా 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 ప్రేమ పంచుకోవే మనసారా.